హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ నిహారిక, మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ మోడర్న్ హోమియోపతి. ద సీఈఓ ఆఫ్ మోడర్న్ హోమియోపతి ఇస్ డాక్టర్ విజయ్ కుమార్ మానేష్. సో మోడర్న్ హోమియోపతిలో మనం జనరల్గా అన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. సో బేసికల్లీ మెయిన్గా అయితే క్రానిక్ డిసీజెస్కి మంచి రీసెర్చ్ బేస్డ్ మెడికేషన్స్ ఉంటాయి. సో సచ్ యాజ్ క్రానిక్ డిసీజెస్ అంటే లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, లివర్ సిరోసిస్ కానీ, రిమోటెడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, సైనోసైటిస్ కానీ, సిఓపిడి కానీ, లైక్ ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. సో మోడర్న్ హోమియోపతిలో డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సీకేడి. సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. జనరల్గా ఒక పర్సన్లో ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్, జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులో ఫిల్ట్రేషన్ రేట్ అంటారు, అది 60 ml/min కన్నా తక్కువగా, అలా 3 మంత్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనము సీకేడి అని చెప్పుకోవచ్చు అనమాట. సో జనరల్గా అలాగే అలా కాకుండా ఇంకా యూరిన్లో ప్రోటీన్ పోవడం కానీ, యూరిన్లో బ్లడ్ పోవడం కానీ, అలా 3 మంత్స్ కంటే ఎక్కువగా జరుగుతుంటే దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనుకోవచ్చు అనమాట. సో జనరల్గా ఇవి సీకేడి అనేది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటే, చాలా రోజుల నుంచి డయాబెటీస్ అంటే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, చాలా రోజుల నుంచి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్తో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు కానీ, అలా కాకుండా ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీలో రిపీటెడ్గా స్టోన్స్ ఉండడంలో ఉన్న వాళ్ళు కానీ, అలా కాకుండా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు కానీ హై రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలాగే వైస్ వర్సా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ సిఏడి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి, వీళ్ళకి కూడా హై రిస్క్ ఉంటుంది. సో ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. సో తర్వాత మనకి సీకేడీలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, జనరల్గా మనకి 70% ఆఫ్ ద కిడ్నీ అనేది ఫంక్షనింగ్ లేకపోయినప్పటికీ మనకి లక్షణాలు అంతగా కనపడుతూ ఉండవు. సో మనకి 40-50% కిడ్నీ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎర్లీ స్టేజ్ అంటాము. ఆ ఎర్లీ స్టేజ్లో కనిపించే సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, జనరల్గా కాళ్ళల్లో వాపు రావడం కానీ, తొందరగా అలసట రావడం కానీ, వీక్ అయిపోవడం కానీ, బ్లడ్లో హీమోగ్లోబిన్ తగ్గిపోవడం కానీ, ఆ హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల మళ్ళీ చాలా అలసటగా ఉండడం కానీ, ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో అలా ఎర్లీ స్టేజెస్లో మనకి మెయిన్గా ఏంటంటే మూత్రం ఎక్కువసార్లు పోతూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఒక పర్సన్ నైట్ ఒక్కసారి వెళ్తారు మూత్రానికి, అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు 3-4 times వెళ్తారు నైట్లో మాత్రమే, అలా మూత్రం ఎక్కువగా వెళ్ళడం కూడా కనిపిస్తూ ఉంటుంది ఎర్లీ స్టేజెస్లో. అలా కాకుండా మనకు ఓన్లీ 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎండ్ స్టేజ్ అంటూ ఉంటాం. అలా ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కనిపించే సింప్టమ్స్ ఏంటంటే ఆయాసం రావడం కానీ, అలసట ఉండడం కానీ, అలా కాకుండా అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి, అలాగే స్పృహ కోల్పోతారు, అన్కాన్షియస్ అవుతూ ఉంటారు, దట్ ఈస్ కాల్డ్ యురేమిక్ ఎన్సెఫలోపతి అంటూ ఉంటాం. సో ఎండ్ స్టేజ్లో జనరల్గా ఇలాంటి సింప్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో తర్వాత మనకి పరీక్షలు, సీకేడీలో తెలుసుకునే పరీక్షలు ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటాము, దాన్ని ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటారు. సో ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే, జనరల్గా ఒక పర్సన్లో 1 నిమిషానికి కిడ్నీ అనేది ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అని, అది జనరల్గా అయితే 1 నిమిషానికి 80-100 ml/min ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా సీకేడీలో ఏంటంటే 60 ml/min జిఎఫ్ఆర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గుతూ 3 మంత్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం సీకేడి అంటాం. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి జిఎఫ్ఆర్ అనేది ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో దాని రీజన్స్ ఏంటి అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే పెరుగుతూ ఉంటుంది జిఎఫ్ఆర్ అనేది, 60 ml నుంచి కొంచెం నార్మల్ లెవెల్స్కి వస్తుంటాం, దాన్ని మనం సీకేడి అనము. అలా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటే అది సీకేడి కాదు. జనరల్గా ఏంటంటే 60 ml/min అది జిఎఫ్ఆర్ ఉండి అది 3 మంత్స్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే దాన్ని మనం జిఎఫ్ఆర్ సీకేడి అంటామన్నమాట. సో దీంట్లో మనకి స్పెసిఫిక్గా తెలుసుకునే టెస్ట్లు ఏముంటాయంటే, ఫస్ట్ యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే యూరిన్లో మనకి ప్రోటీన్ పోతుందా, అది
ఎంతవరకు పోతుంది, ఎన్ని నెలల నుంచి పోతుంది అనేది చూసుకోవాలి. అలాగే యూరిన్లో బ్లడ్ కూడా పోతుందా, అది కూడా సేమ్, ఎన్ని నెలల నుంచి పోతుంది అనేది చూసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ 3 మంత్స్ కన్నా ఎక్కువగా అలా పోతూ ఉంటే దాన్ని మనము సీకేడీ కింద చెప్పుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఇంకోటి కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత చేస్తుంది అనేది తెలుసుకోవాలి, అదే జిఎఫ్ఆర్ అనేది తెలుసుకుంటాం. అది సింపుల్గా ఎలా అంటే ఒక పర్సన్ యొక్క బాడీ వెయిట్, ఏజ్ అండ్ బ్లడ్లో సీరం క్రియాటినిన్ అనేది ఉంటుంది. ఈ 3 పారామీటర్స్ ద్వారా కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత చేస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. ఈ 2 టెస్టుల ద్వారా మనము అదే మనం ముందుగా చెప్పుకున్నట్టయితే హై రిస్క్ ఉన్న పేషెంట్స్ అయితే వాళ్ళకి ఉన్నా లేకపోయినా, లైక్ కిడ్నీ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ ఈ స్పెసిఫిక్ టెస్ట్లు అనేది చేయించుకోవడం వల్ల జాగ్రత్త పడవచ్చు అనమాట. అలా అని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవాలి, హై రిస్క్ ఉన్న వాళ్ళే కాదు. జనరల్ సిమ్టమ్స్ ఇలా ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పదే పదే మూత్రాన్ని రావడం కానీ, కాలు వాపులు రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సీయూ కానీ ఈ జిఎఫ్ఆర్ అనే టెస్టులు కానీ, ఒకవేళ అంతకుమించి ఇంకెక్కువగా ఉంటే మాత్రం సిటీ కేయూబి అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ చేయించుకుంటూ ఉండాలి. అదే పదే పదే యూటిఐస్ అంటే మూత్రం ఇన్ఫెక్షన్ అనమాట. అలా ఉన్న వాళ్ళు కూడా ఏమంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ ఏంటంటే కొంచెం సిమ్టమ్స్ ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా చిన్న టెస్ట్ సియూ కానీ ఈ టెస్ట్ జిఎఫ్ఆర్ కానీ చేయించుకుంటే తొందరలోనే, లైక్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే వీ కెన్ హెల్ప్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఇంకా కిడ్నీ విఫలమైనప్పుడు మనము మన ముందు ఉన్న మార్గాలు ఏంటంటే, జనరల్గా షుగర్ పేషెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు షుగర్ ఉంది అని తెలుస్తుంది, దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ చెకప్స్ చేసుకోరు, జనరల్ టాబ్లెట్ ఇస్తారు, టాబ్లెట్ వేసుకుంటున్నామా అయిపోయిందా అంతే అన్నట్టు ఉంటారు. అలా కాకుండా జనరల్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చేయించుకుంటున్నప్పుడు అంటే షుగర్ ద్వారా సికేడీ వచ్చిన వాళ్ళలో ఏంటంటే తినకముందు ఉండే షుగర్ ఎంత ఉండాలి, 110 mg వేడి ఎలా ఉండాలి, అలాగే తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత చేసిన పరీక్షలో ఎంత ఉండాలి, 150 mg వేడి ఎలా ఉండాలి. అలా కాకుండా 3 మంత్స్ యావరేజ్ షుగర్ అనేది కూడా మనకి తెలుస్తుంది. ఆ టెస్ట్ పేరు HbA1c అంటాం. అది అనేది మనకి 6.5 లోపల ఉండాలి. అంటే మనం షుగర్స్ అనేది కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే సీకేడీ ద్వారా కిడ్నీ డ్యామేజ్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. ఇది మనం షుగర్ పేషెంట్స్లో చేయాల్సింది. అలా కాకుండా బీపీ అనేది జనరల్గా మనము 160/90 అలా ఉంటే బీపీ వచ్చింది అంటాం కదా, అలా ఉన్నప్పుడు మనం టాబ్లెట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నార్మల్గా 140/80 అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోమని చెప్తూ ఉంటాం. అలా చేసిన తర్వాత కూడా బీపీ అనేది తగ్గకుండా ఉంటే అప్పుడు మెడిసిన్స్ అనేది మేము యాడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు బీపీ వల్ల సీకేడీ ప్రాబ్లం బోత్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే సిస్టోలిక్ ప్రెషర్ అనేది 120 లోపలే ఉంచుకోవాలి, డయాస్టోలిక్ అనేది 80-85 లోపలే ఉండాలి. సో వాళ్ళు జనరల్గా బీపీకి 1 టాబ్లెట్ 2 టాబ్లెట్స్ ఎన్నైనా వేసుకొని, 2 టాబ్లెట్స్ అవ్వచ్చు, 3 టాబ్లెట్స్ ఎన్నైనా వేయని కానీ, బికాస్ బీపీ ఉన్నప్పుడు సీకేడీ ఉన్నప్పుడు మాత్రం బీపీ అనేది మనం 120/80 లోపలే మెయింటైన్ చేసుకోవాలి. సో అలా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మనకి కిడ్నీ అనేది ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్ బీపీ అండ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు. ఇవి 2 కాకుండా కొంతమందిలో యూరిన్లో ప్రోటీన్ అనేది పోతూ ఉంటుందని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. అలా ప్రోటీన్ వెళ్ళేదానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇఫ్ ఇట్ ఆల్ కొన్ని టెస్టుల ద్వారా మనకు బయటపడలేకపోతే కిడ్నీ బయోప్సీ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ కిడ్నీ బయోప్సీ చేసిన తర్వాత ప్రోటీన్ పోవడానికి గల కారణం ఏంటి అనేది మనకు తెలిసి దాని తర్వాత డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. సో అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్లో ఏం చేస్తాము, ఏసీ ఇన్హిబిటర్స్ అని ఏఆర్బిస్ అనే డ్రగ్స్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ అనేది మనకి బీపీ తగ్గించడంతో పాటు యూరిన్లో ప్రోటీన్ పోకుండా తగ్గడం అనేది చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్, అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఇంకా సీకేడీ జబ్బుకి చికిత్స ఎలా ఉంటుంది అంటే, ఒక్కోసారి ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మందుల ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు మనకున్న ఆప్షన్స్ 3 ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, సెకండ్ది వచ్చేసి హాస్పిటల్లో చేసే డయాలసిస్, దాన్ని మనం హీమోడయాలసిస్ అంటాం. ఇంకా 3rd వచ్చేసి మనము పెరిటోనియల్ డయాలసిస్ అంటాం, అదేంటంటే ఇంట్లో చేసుకునే డయాలసిస్. సో ఈ హీమోడయాలసిస్ అనేది చెప్పుకున్నాం కదా హాస్పిటల్లో చేసేది, అది వారానికి 3 రోజులు చేయాల్సి వస్తుంది. అంటే ఆల్టర్నేట్ డేస్ హాస్పిటల్కి వెళ్ళేసి 4 అవర్స్
అది డయాలసిస్ మెషిన్ మీద ఉండాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ పెరటోనియల్ డయాలసిస్ అది ఇంట్లో చేసుకునే డయాలసిస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ త్రీ టైమ్స్ రోజుకి చేయాల్సి వస్తుంది. సో ఈ డయాలసిస్ అనేది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకి చాలా తగ్గిపోతూ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అండ్ దీనివల్ల డయాలసిస్ ద్వారా మనకి 50-60% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మాత్రం మనకి 100% లైక్ మనం నేటివ్ కిడ్నీ ఎలా అయితే ఫంక్షనింగ్ ఉంటుందో అలా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మనం పేషెంట్కి ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ మీద ఉంచుతాం. ఈ డ్రగ్స్ అనేది వాళ్ళు లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ 3-6 మంత్స్ తర్వాత మనం డోసేజ్ అనేది తగ్గిస్తూ ఉంటామన్నమాట. సో ఈ ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ అనేది ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇస్తుంటాం. అలా తగ్గించినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ 3 మంత్స్ ఏం చేస్తామంటే ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ ఇస్తాం. అలా కాకుండా ఇంకా ఆ 3 మంత్స్ తర్వాత ఫుడ్ కంటామినేషన్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏం చేయాలి అంటే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ మూవీ థియేటర్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ కొన్ని మంత్స్ మాత్రం. ఓకే, అండ్ తర్వాత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సో మనకి అలోపతిలో మెయిన్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. బట్ కమింగ్ టు హోమియోపతి, మన మోడర్న్ హోమియోపతిలో ఈ సీకేడీకి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెడిసిన్స్ వచ్చేసి రీసెర్చ్ బేస్డ్. సో ఇలా సీకేడీ ఉన్న పేషెంట్స్లోనే మనం మెడిసిన్స్ అనేది యూజ్ చేసిన తర్వాత అదే ఎండ్ స్టేజ్లో ఉన్న తర్వాత కూడా ఇర్రివర్సిబుల్ అయిన తర్వాత కూడా మనం కిడ్నీ ఫంక్షనింగ్ అయినది మళ్ళీ బ్యాక్ టు నార్మల్గా వచ్చిన కేసెస్ కూడా చూసామన్నమాట. అలా ఇంకా మెయిన్ థింగ్ ఇంకా ఏంటంటే మనకి దీనికి ఇన్ పేషెంట్ కానీ ఇట్లా డయాలసిస్లు కానీ అవసరం పడదు విత్ హోమియోపతిక్ మెడికేషన్స్. ఇది వెరీ ఈజీ టు టేక్ అండి, మీరు ఇంట్లో కూర్చొనే తీసుకునే అంత సౌకర్యంగా ఉంటాయన్నమాట మన మెడిసిన్స్ వచ్చేసి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ కంపారిటివ్లీ డయాలసిస్తో కానీ ట్రాన్స్ప్లాంటేషన్స్తో కానీ వీటితో కంపేర్ చేసుకుంటే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది అండ్ రీసెర్చ్ బేస్డ్ మెడిసిన్స్ అండ్ వెరీ కన్వీనియంట్ టు టేక్ అన్నమాట. సో ఈ ఇన్ని ఆప్షన్స్ అది మీకు కావాల్సిన ఆప్షన్స్, కంఫర్టబుల్ ఆప్షన్స్ మనకి మోడర్న్ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తున్నాయి. సో మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ అనేది పెడతాము, దాంట్లో యూ కెన్ సీ ద హెల్ప్ లైన్స్ నంబర్స్, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా మా అడ్రస్ కూడా కింద పెడతాం, ఇఫ్ ఎట్ ఆల్ డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వాలనుకుంటే యూ కెన్ టేక్ ద అపాయింట్మెంట్ అండ్ కమ్ టు ద క్లినిక్ డైరెక్ట్లీ. మా క్లినిక్ వచ్చేసి సోమాజీగూడలో ఉందండి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు యశోద ఉంటుంది. సో మీకు అంత ఇబ్బంది కూడా ఏమనిపించదు, లైక్ అడ్రస్ తెలియకపోవడం కూడా ఏముండదు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు గూగుల్ మ్యాప్స్ది అడ్రస్ పెట్టేస్తారు. సో థ్యాంక్ యూ అండి.